జరుగుతున్న పరిణామాలు నేనైతే 1999 ఎమ్మెల్యే అయ్యాను 27 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను యూత్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నాను కాకపోతే ఈ మధ్య అయిన వాళ్ళే ఏదో చేస్తున్న కుట్ర చేస్తున్నారు అనేది కొంచెం బాధపడ్డాను వాళ్ళకే లేని ఇది వాళ్ళే కుట్ర చేస్తే నేను బాధపడటం ఎందుకు తర్వాత అనిపించింది అయిన వాళ్ళు లేదు నాకు కావాల్సింది మన కార్యకర్తలు వీళ్ళ కోసం అయిన వాళ్ళు ఎవరినైనా ఎదిరిస్తాను మన నాయకుడు ఒక్కడే జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళందరినీ లెక్క చేయను కూడా తెలుసుకుంటా ఉన్నా ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు ఖచ్చితంగా అన్ని విషయాల్లో ముఖ్యంగా కార్యకర్తల విషయంలో నా వంతు నేను అన్నదండగా ఉండి నన్ను 5 సార్లు గెలిపించినటువంటి కార్యకర్తలకి నా రుణం నేను తీర్చుకుంటాను కూడా ఈ సభాపతి తెలియజేసుకుంటా ఉన్నాను అన్ని రకాలుగా మరి నాకు అండదండగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందరూ కూడా కొంతమంది వాసేసారి ఒంగోలు చేయడే మరి గిద్దలూరు మరి మార్కాపురము దశవ కొడు చేస్తారని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు నేను జీవితం ప్రారంభించింది ఒంగోలులోనే పోటీ చేస్తాను తప్ప ఇంకెక్కడ కూడా పోటీ చేయనని కూడా ఈ సభాపతి తెలియజేసుకుంటా ఉన్నా మనం ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండకూడదు మరి ఖచ్చితంగా మనకి పోటీ ఉంది అని చెప్పి ప్రయత్నం చేయాలి చివరి దాకా అనేది నా యొక్క పాలసీ ఎలక్షన్ ఎలక్షన్లా చేయాలి కాబట్టి నేను ఎప్పుడు కూడా ఎలక్షన్ని చాలా సీరియస్గా తీసుకుంటాను చివరి దాకా లాస్ట్ ఓట్ వేసేవారు దాకా నేను పోరాడుతూనే ఉంటాను ఎలక్షన్ కోసం మనం గెలుస్తున్నామో తెలిసినా కూడా మన ప్రయత్నం మనం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మనం గట్టిగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మన సుధాకర్ బాబు గారికి తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా మరి ఈ 5 సంవత్సరాల్లో కొంచెం కార్యకర్తలు కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు కార్యకర్తలు కొంచెం ఇబ్బంది పడతారనే ఫీలింగ్ ఉంది కాబట్టి మనం కార్యకర్తల్ని మన సొంతంగా మన కార్యకర్తల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న కూడా అన్నారు కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఖచ్చితంగా కార్యకర్తల విషయంలో కార్యకర్తలు లేకపోతే మనకు మనుగడే ఉండదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి మనం వాళ్ళని గమనించుకొని మనం చేయాల్సిన సహాయం చేస్తూ మనం ముందుకు పోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం